ಓಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ಗಣಪತಯ ನಮಃ. ಓಂ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಭಕ್ತಿ ವಿಶೇಷಾಲಕು ಸ್ವಾಗತಂ. ಈರೋಜು ಭಾದ್ರಪದ ಶುದ್ಧ ತ್ರಯೋದಶಿ. ಈ ರೋಜಿನ ಅನಂತ ಪದ್ಮನಾಭ ಚತುರ್ದಶಿ. ಅಂತೆ ಇದು ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣುವಿನಿ ಆರಾಧಿಸೇ ವ್ರತಂ. ತ್ರಯೋದಶಿತೋ ಕೂಡಿನ ಚತುರ್ದಶಿ ನಾಡು ಈ ವ್ರತಂ ಚೆಯ್ಯರಾದು. ಪೂರ್ಣಿಮತೋ ಕೂಡಿನ ಚತುರ್ದಶಿ ನಾಡು ಈ ವ್ರತಂ ಆಚರಿಸಟಂ ವಿಶೇಷಂ. 24 ಗ್ರಂಥಲು ಮೂಡುಲು ಉನ್ನತೋರಂ ಪಟ್ಟುತ್ರಾಡುತೋ ಚೇಸಿ ದಾನಿಲೋ ಅನಂತುನ್ನಿ ಆರಾಧಿಸಿ ನಿಯಮಂಗಾ ಧರಿಸುತ್ತಾರು. ನಿಯಮಂಗಾ ಸಂಪ್ರದಾಯಂಗಾ ಪರಂಪರಂಗಾ ಗೃಹಾಲಲೋ ಈ ವ್ರತಾನುಸಾರಂಗಾ ಆಚರಿಸುತ್ತಾರು. ಈರೋಜು శని త్రయోదశి. నేరేడు పండ్లను శనేశ్వరునికి సమర్పించినచో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషములు తొలగిపోవును. శనేశ్వరునికి తైలాభిషేకము చేయటం వలన శనిగ్రహ అనుగ్రహము కలుగును. ఇప్పుడు మనం సెప్టెంబర్ 18, 2021 శనివారం పంచాంగం విశ్లేషణ. శనివారం స్థిరవాసరే శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిథి ద్వాదశి ఉదయం 6:53 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం ధనిష్ట రాత్రి 3:21 వరకు యోగం సుకర్మ సాయంత్రం 6:24 వరకు కరణం బాలవ ఉదయం 6:53 వరకు తదుపరి కౌలవ సాయంత్రం 6:23 వరకు కరణం బాలవ ఉదయం 6:53 వరకు తదుపరి కౌలవ సాయంత్రం 6:23 వరకు శుభ సమయాలు అమృతకాలం సాయంత్రం 5:03 నుండి సాయంత్రం 6:38 వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:54 నుండి తెల్లవారుజామున 5:42 వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:34 వరకు అశుభ సమయాలు వజ్యం ఉదయం 7:33 నుండి ఉదయం 9:08 వరకు దుర్ముహూర్తం ఉదయం 7:44 నుండి ఉదయం 8:33 వరకు రాహుకాలం ఉదయం 9:09 నుండి ఉదయం 10:39 వరకు యమగండం మధ్యాహ్నం 1:57 నుండి మధ్యాహ్నం 3:35 వరకు గులిక ఉదయం 6:07 నుండి ఉదయం 7:38 వరకు సూర్యోదయం ఉదయం 6:04 సూర్యాస్తమం సాయంత్రం 6:15 సూర్యరాశి కన్య చంద్రరాశి మకరం. ఈరోజు అధిపతులు బుధుడు శని విష్ణు. ప్రయాణ విషయమై యోగములు వర్తమాన శివదర్శనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం శాంతి. ముందుగా మీరు మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి.